నేనొక్కటి అడుగుతా ఉన్నా. నీ నియోజకవర్గం గాజుల రామారంలో 307 సర్వే నంబర్లో ఉన్నటువంటి 423 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటివరకు ఎంత కబ్జా చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 342 సర్వే నంబర్లో మొత్తం 378 ఎకరాల ప్రభుత్వ భూమిని మీ యొక్క అనుచరులు ఎంత కబ్జా చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంగడిపేట గ్రామంలో 10 ఎకరాల భూమిలో ప్రభుత్వ భూమిలో 3 ఎకరాలు నువ్వు వెంచరేసిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా నీవు నీ మామ మీనాక్షి ఎస్టేట్లో 1000 కోట్ల రూపాయల కుంభకోణం స్కామ్ చేశారు. ఆ స్కామ్ను కూడా పోయి విద్యార్థి చేసిగా త్వరలో ప్రవేశపెడతాం. ఈ భూములు మొత్తం కూడా ప్రభుత్వ భూములు, ఈ నియోజకవర్గంలో ఉన్న భూములు మొత్తం కూడా కబ్జా చేసి నీకు ఇష్టం వచ్చినట్టు రేటుకి ధరలు ఫిక్స్ చేసి నువ్వే అమ్ముతా ఉన్నావు. నువ్వు ప్రభుత్వ భూములు అమ్ముకునేటువంటి దుర్మార్గుడివి. ఇవాళ ఉద్యమకారులని ఈటల రాజేంద్ర గురించి మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరు ముందున్నారు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులందరూ జైల్లో ఉంటే ఆ రోజు బెయిల్ ఎవరు తీసుకొచ్చిందని ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నారు. ఉద్యమ బిడ్డవిగాను ఉద్యమకారుడిగాను మరి ఉద్యమకారులు ఇవాళ 1200 మంది చనిపోతే 1200 మంది శివాల మీద ఇవాళ నువ్వు రాజ్యం ఏర్పాటు చేసుకొని కేసీఆర్ ఇవాళ ఎంజాయ్ చేస్తుండే ఇవాళ ఏ ఉద్యమకారుడి కుటుంబాన్ని కానీ ఇవాళ పోయి పలకరించిన పాపాన లేదు. ఇవాళ తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, కానీ కేసీఆర్ కుటుంబంలో 4 మందికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చిండు. ఇవాళ తెలంగాణ 4 కోట్ల తెలంగాణ సమాజం ఇవాళ కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ మీద ఇవాళ అసహించుకుంటుంది. ఇవాళ ఈటల రాజేందర్ అనేటువంటి ఒక ముత్యం కడిగిన ముత్యం లాంటి వాడు ఇవాళ